చూయించిపోయే వీడియో మినప్పులుసు. చాలా ఈజీగా వితిన్ 2 మినిట్స్లో మనం ఇది తయారు చేసుకోవచ్చు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా నానబెట్టి పులుసు తీసుకున్న చింతపండు పులుసు, సన్నగా తరిగిన ఆనియన్, అలాగే మినప్పిండి, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, అలాగే బెల్లం తురుము అండ్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. ముందుగా మనం పులుసు తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు, దాంట్లో మనం తగినంత మినప్పిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 to 4 స్పూన్స్ మినప్పిండి అయితే యాడ్ చేస్తున్నాను. మనం పులుసు కన్సిస్టెన్సీని బట్టి కావాలి అనుకుంటే మనం మళ్ళీ పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మినప్పిండి కూడా చాలా హెల్తీ ప్రోడక్ట్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాము. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ యూస్ చేస్తున్నాం కాబట్టి రెడ్ చిల్లీ కొంచెం వేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ బెల్లం తురుము. నేను బెల్లం ఏం చేశానంటే చక్కగా మెత్తగా మిక్సీ వేసేసాను ఫ్రెండ్స్. మనం గడ్డలు గడ్డలు వేస్తే ఏంటంటే కరగటం కష్టమవుతుంది, కాబట్టి మనం మెత్తగా మిక్సీ వేసుకొని మనం కలిపాము అంటే చాలా ఈజీగా కరిగిపోతుంది అన్నమాట. అండ్ బెల్లం కూడా మనం స్వీట్నెస్కి సరిపడా మనం తీసుకుంటున్నాము. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ ఫైనల్గా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడరు అలాగే పచ్చిమిర్చి రెండు యాడ్ చేస్తున్నాం కాబట్టి స్పైసీనెస్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం చక్కగా కలిసేలాగా బెల్లం అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనం గెంటె కన్నా కూడా హ్యాండే యూస్ చేస్తే బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఇందులో జస్ట్ తాలింపు పెట్టుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే మినప్పులుసు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ముందుగా నేను బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి అన్నీ కూడా యాడ్ చేసేసుకొని మనం తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ఈ పులుసులో వేసుకుంటున్నాము. ఈ చక్కగా కలిపేసి మనం సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూసారు కదా ఎంతో ఈజీగా, అసలు మనం పోయి జస్ట్ తాలింపు పెట్టడానికే మనం యూస్ చేసాము. మనం ఎప్పుడైనా బయట నుంచి వచ్చినప్పుడు కానీ హడావుడిగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా మనం ఈజీగా త్వరగా అయిపోయేలా చేసుకున్నాము అంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్ మినప్పులుసు ఎలా తయారు చేయాలి అనేది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కువ వీడియోలు చూడాలి, ఇలాగే ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.